हाय फ्रेंड्स, वेलकम टू श्रीता वंटिल्लु। ईरोज़ नेनु मीकु 7 कप बर्फी एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। ई बर्फीनी चाला ईजीगा एवरैना तैयार चेसुकोवच्चन्नमाट। वंट रानि वाळ्ळु कूडा चाला ईजीगा तैयार चेसुकोवच्चु। इंदुलो 7 कप्स वाड़ता अन्नमाट, अंटे शनगपिंडि शुगर अन्नी कलिपि ओक 7 कप्स उंटायि काबट्टि दीनिनि 7 कप बर्फी अंटारु। नेनु दीनिनि राखी पंडुग रोज़ु तैयार चेसानन्नमाट। इंट्लो स्वीट्स एं लेवनि चेप्पेसि आ रोज़ु तैयार चेसानु। मा पिल्ललु वाळ्ळ अन्नय्यकि राखी पंडग रोजु ई स्वीट पेटेसी राखी कट्टारन्नमाट। आ वीडियो क्लिप कूडा वीडियो एंडिंग लो उंटुंदी, मीरु तप्पकुंडा चूडंडी। मीरु मुंदुगा श्रीता वंटिल्लु चैनल की सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब चेसुकुन्न तर्वात दानि पक्कनే गंट सिंबल उंटुंदी, दानिని क्लिक चेसिनट्लयिते नेनु वीडियोस पेट्टिनप्पुडु मीकु नोटिफिकेशन वस्तुंदी। मनं मुंदुगा ई 7 कप बर्फी एला तयारु चेयालो चूद्दां। नेनु मुंदुगा 1 कप्पु शनगपिंडिनि पैन लो वेस्तुन्नानु। तर्वात पच्चि कोब्बरि तुरुमु 1 कप्पु, జీడిపప్పు పౌడర్ 1 కప్ అన్నమాట, తర్వాత షుగర్ 2 కప్స్, పాలు 1 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, కరిగించుకున్న నెయ్యి 1 కప్పు। వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। ఇవన్నీ కలిపి 7 కప్స్ ఉంటాయి, అందుకే దీన్ని 7 కప్ బర్ఫీ అంటారన్నమాట। ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు, ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట। ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం। స్టవ్ పైన పెట్టేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో చేయకూడదు, మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో చేయకూడదు। లో ఫ్లేమ్ అంటే చాలా టైం పడుతుందన్నమాట, అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। ఇది బాగా దగ్గరికి రావాలన్నమాట। ఇది pan నుంచి సెపరేట్ అయిపోవాలి। కొంచెం దగ్గరికి వచ్చింది కదా, ఇంకా బాగా కుక్ అవ్వాలన్నమాట। తర్వాత ఇందులో నేను హాఫ్ కుక్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తున్నాను। 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। మీకు ఇలాచి పౌడర్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు। ఇది బాగా దగ్గరికి రావాలి, తర్వాత దీంట్లో ఉన్న నెయ్యి సెపరేట్ అవ్వాలన్నమాట, బయటికి వచ్చేస్తుంది। అప్పటి వరకు ఈ విధంగా కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। చూసారా కొంచెం దగ్గరికి వచ్చింది కదా, ఇంకా ఒక 20-30% కుక్ అవ్వాలి। అడుగంటుకోకుండా కంటిన్యూస్ గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। చూసారా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది। దీని నుంచి నెయ్యి అనేది సెపరేట్ అవ్వాలన్నమాట, నెయ్యి అనేది సెపరేట్ అయిపోతే మనకి ఇది రెడీ అయిపోయినట్లే। చూసారు కదా నెయ్యి అనేది సెపరేట్ అయిపోయింది। ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ కట్టేద్దాం। ఈ నెయ్యిని మళ్ళీ మనం వాడుకోవచ్చు, వేరే రెసిపీస్ లో వాడుకోవచ్చు। నేనైతే ఈ నెయ్యిని సెపరేట్ చేస్తాను। ఈ విధంగా సెపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి దీని సెపరేట్ బౌల్ లో తీసుకుందాం। ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈక్వల్ గా ఏమి క్రాక్స్ లేకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి। చల్లారితే ఈజీగా వచ్చేస్తుందన్నమాట। చూసారా చాలా ఈజీగా వచ్చేసింది కదా, దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం। మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి, స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్ కానీ, డైమండ్ షేప్ షేప్ కావాలంటే డైమండ్ షేప్ లానే కట్ చేసుకోవచ్చు। ఇది నేను రాఖీ పండుగ రోజు చేశాను అన్నమాట, ఇంట్లో స్వీట్స్ ఏమి లేవని చెప్పేసి ఆ రోజు చేశాను। మా పిల్లలు మా కోల బాబుకి రాఖీ కట్టారు। మీకు ఆ వీడియో కూడా లాస్ట్లో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి। చూసారు కదా ఇది సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు। వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరు తప్పకుండా నచ్చుతుంది। ఇక్కడ మా పిల్లలు మా అక్క వాళ్ళ బాబుకి ఈ స్వీట్ తినిపిస్తున్నారు, తర్వాత రాఖీ కట్టారనమాట।
రాఖీని వీళ్ళు ఇంట్లోనే తయారు చేశారు. ఇంట్లోనే బీట్స్ ఉంటే వాటి తయారు చేశారు. వీళ్ళు రెండు రాఖీస్ కట్టారు, రెండు రాఖీస్ తయారు చేశారు అన్నమాట. తర్వాత కొన్ని బయట నుంచి కొనుక్కొచ్చారు. ఫస్ట్ ఏమో వీళ్ళు తయారు చేసిన రాఖీ కడుతున్నారు. తర్వాత షాప్లో ఒకటి కొనుక్కొచ్చారు. మా చిన్నపాపకి ఏమో స్వీట్స్ అంటే గిఫ్ట్స్ అన్న చాలా పిచ్చి అనమాట. అన్నయ్య గిఫ్ట్ ఏమి ఇస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంది. మా చిన్నపాపకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. లాస్ట్లో వాడు చాక్లెట్స్ గిఫ్ట్గా ఇచ్చాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి. మీరు కూడా ఇదే విధంగా ఈ స్వీట్ని తయారు చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.